మీకు ఆపర్చునిటీ వచ్చింది మీరు దాని అలా అలా జరదరని ఒక కన్సల్టెన్సీ మొదలుపెట్టారు అసలు ఏంటి అంత అవసరం ఆ కన్సల్టెన్సీ నిజంగా చెప్పండి కన్సల్టెన్సీస్ కన్నా కౌన్సిలర్ అవసరం అండి కౌన్సిలింగ్ అవసరం యాక్చువల్లీ సో కౌన్సిలింగ్ అంటే ఏంటనేది ఫస్ట్ మీరు తెలుసుకుంటే ఒక లేదు నా బిడ్డను పంపించాలి సో ఐ విల్ కమ్ టు ఏం చేస్తారు మీరు నేను అమెరికాలో రెండు మ్యాస్టర్స్ చేశాను అడ్మిషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను ఇవన్నీ బేస్ చేసుకుని అమెరికాకి ప్రాసెస్ ఎట్లా చేయాలి వీసా ఎట్లా రావాలి అనే దానికన్నా అక్కడికి వెళ్ళి చాలా వ్యాలిడ్ పాయింట్ మా అయితే మీరు ఏం క్వశ్చన్ అడుగుతుంది తెలుసా రోడ్ మ్యాప్ నేను కూడా ఇచ్చేయచ్చు బికాస్ దర్ సో మచ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది ఇంటర్నెట్ సో మీరు స్పెషల్గా ఏం చేస్తారు మరి నేను ఒక ఓవర్ డెకేట్ యూస్లో ఉన్నాను నేను జాబ్ చేశాను సర్టిఫైడ్ కౌన్సిలర్ ఇవన్నీ బేస్ చేసుకొని నేను నా ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా యాడ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ బ్లంట్ క్వశ్చన్ ఏంటంటే యాష్ ఆబ్వియస్లీ యూఆర్ రన్నింగ్ అ బిజినెస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యా సో యూర్ డూయింగ్ దిస్ ఫర్ మనీ ఆర్ ఫర్ వాట్ నాకు పది రూపాయలు ఇచ్చినందుకు మీకు పది లక్షలు సేవ్ చేస్తాను మాత్రం డెఫినెట్ చెప్తాను అది సో యాష్ ఇక్కడ ఒక పర్సనల్ క్వశ్చన్ యా ఇవన్నీ చెప్తూ చెప్తూ మీరు ఇమోషనల్ అయిపోతుంటారు ఎప్పుడైనా బికాస్ మిమ్మల్ని మిమ్మల్ని యూ సీ యువర్ సెల్ఫ్ కదా ఇంద బికాజ్ ఐను వేరే కేమ్ ఫ్రమ్ నేను నుండి వచ్చానో నాకు తెలుసు కదా మా ఫాదర్ ఒక క్యాషియర్ లాగా పనిచేసేది సో నేను ఎక్కడొచ్చి ఎక్కడ వచ్చానో నాకు తెలుసు అట్లాంటప్పుడు మంచి నిజంగా కూడా చాలా మొత్తానికి ఇలా చదువుకోవాలి నేను విదేశాల్లో నాని వచ్చినప్పుడు అప్లై అప్లయింగ్ టు ద రైట్ యూనివర్సిటీస్ వాళ్ళ ప్రొఫైల్ చూసి అసెస్ చేసి రైట్ కోర్సులోకి వెళ్ళడం వాళ్ళ ఆర్థిక స్థోమతకు సంబంధించి అన్నీ సెట్ చేయడం అంటే ఇది ఇదైతే మీకు కరెక్ట్ అవుతుందని చెప్పి అని ఒక ఎనిమిది పది వాటన్నిటి యావరేజ్ తీసి మీరు బాబు ఇదిగో ఇది నీది ఈ యూనివర్సిటీకి అప్లై చేయి ఇస్తారు అండ్ ఆ షార్ట్ లిస్టింగ్ చేసి అప్లై చేసేటప్పుడు కూడా ఏకే దట్స్ యాక్చువల్లీ ఫినామినల్ అంతమంది ఇంకా కూడా క్రేజ్ ఉందండి వేరే సాల చదువుకోవడం గురించి ఉందండి ఇంకా పెరుగుతుంది అకౌంట్స్డ్ జనల్ అని చెప్పారు ఆల్మోస్ట్ ఎయిటీ 82000 విజర్స్ వచ్చాయి అని చెప్పారు హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ వెరీ వెరీ స్పెషల్ సిరీస్ ఆన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ జీవితంలో జరిగే ఒక పెద్ద దారుణమైన సంఘటన ఒక్కోసారి చాలా పాజిటివ్గా మనం మన జీవిత డైరెక్షన్ని మార్చుకునేలాగా చేస్తూ ఉంటుంది అండ్ అటువంటి ఎక్స్పీరియన్సే అయింది మనం చూసాం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ యష్పాల్ కథ విన్నాక మనకు తెలిసింది చాలా విషయాలు తెలుసుకున్నాం మనం అబౌట్ ది ఎంటైర్ ప్రాసెస్ తను పడ్డ కష్టాలన్నీ అండ్ ఆ కష్టంలోంచి నుంచి ఎలా బయటకు వచ్చారని చెప్పి బట్ యాక్చువల్లీ ఇంత కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ అంటారు కదా కౌన్సిలర్స్ లేకుండా కూడా మనం కన్సల్టెన్సీ హెల్ప్ లేకుండా కూడా మనం విదేశాలకు వెళ్ళి చదువుకోవచ్చు వాట్ ఈస్ కన్సల్టెన్సీ అండ్ వాట్ ఈస్ కౌన్సిలింగ్ అసలు ఏం చేయాలి దీనికోసం ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం ఎవ్రీ పేరెంట్ ప్రతి స్టూడెంట్ చూడవలసిన ఎపిసోడ్ ఇది యష్ పాల్ వెల్కమ్ బ్యాక్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ జాయినింగ్ అస్ అగైన్ సో యష్ మామూలుగా అంటే నాకు ఏదో మీరేదో నాలుగైదు ఎక్స్పీరియన్స్లు మీకు అయ్యాయి కదా అని చెప్పేసి మీరు మీకు ఆపర్చునిటీ వచ్చి మీరు దాని అలా అని ఒక కన్సల్టెన్సీ మొదలుపెట్టారు అసలు ఏంటి అంత అవసరం ఆ కన్సల్టెన్సీ నిజంగా చెప్పండి యుఎస్కి వెళ్ళాలి అనుకున్నా కానీ వేరే కంట్రీస్కి వెళ్ళాలి అనుకున్నా కానీ కౌన్సిల్ కన్సల్టెన్సీస్ అవసరం అనేది నీకు వచ్చిన రైట్ సో నేనేమంటున్నాంటే కన్సల్టెన్సీస్ కన్నా కౌన్సిలర్ అవసరం అండి కౌన్సిలింగ్ అవసరం యాక్చువల్లీ ఓకే సో కౌన్సిలింగ్ అంటే ఏంటనేది ఫస్ట్ మీరు తెలుసుకుంటే ఆ కౌన్సిలింగ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఏ కంట్రీకి వెళ్ళాలి ఏ కోర్స్కి వెళ్ళాలి ఎంత బడ్జెట్ ఉండాలి అసలు వెళ్ళాలా వద్దా ఇప్పుడే వెళ్ళాలా తర్వాత వెళ్ళాలా కొంచెం జాబ్ ఎక్స్పీరియన్స్తో వెళ్తే బెటరా లేదా ఇండియాలోనే ఆపర్చునిటీస్ ఉంటే ఇక్కడే ఉండొచ్చు కదా అని వీటన్నిటికీ మీకు ఆన్సర్స్ కావాలి సో కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు ఒక ఎక్స్వైజెడ్ కన్ స్టూడెంట్ కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది వాళ్ళకు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ అయ్యి అనేది స్టూడెంట్ ఆర్ పేరెంట్ ఆలోచించుకోవాలండి ఇక్కడ రైట్ యా సో ఒకసారి ఏదైనా పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ వెళ్ళినప్పుడు ఒక కౌన్సిలర్ని కలిసినప్పుడు వాళ్ళు ఆ కౌన్సిలర్ని వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళ సర్టిఫికేషన్ ఏంటి అనేది ఎంతమంది ఈ క్వశ్చన్ ఆ అడుగుతారు అడుగుతారనేది వాళ్ళకి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి లేకపోతే విదేశాలకు వెళ్ళి బీకామ్ ఫిజిక్స్ యా అర్థమైంది అర్థమైంది సో నో జోక్స్ కానీ సీరియస్గా సపోజ్ నేను ఒక స్టూడెంట్ లేదు నా నో మా నా బిడ్డను పంపించాలి స్టూడెంట్గా సో ఐ విల్ కమ్ టు యూ ఏం చేస్తారు మీరు సో మీరు దానికన్నా ముందు నా నేనే ఎందుకు చెప్తానండి సో నేను ఒక సర్టిఫైడ్ కౌన్సిలర్ని నాకు ఒక ఫోర్ ఫైవ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి ఓన్లీ ఆన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్స్ ఉంటాయండి ఓవర్సీస్ ఎడ్యుకేషన్కి సర్టిఫికేషన్స్ ఉంటాయి మై ఎక్స్పీరియన్స్ మై ఒక ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరు వేల స్టూడెంట్స్కి నేను ప్రాసెస్ చేస్తున్నాను ఇప్పటివరకు హై కన్సల్టెన్సీ నుండి అంతమంది స్టూడెంట్స్కి వీసాస్ వచ్చాయి సో ఆ ఎక్స్పీరియన్స్ నేను అమెరికాలో రెండు మ్యాస్టర్స్ చేసినాను అడ్మిషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను ఇవన్నీ బేస్ చేసుకొని నేను మీకు నేను ఒక సర్టిఫైడ్ కౌన్సిలర్ ఒక నేను మిమ్మల్ని కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతున్నానని నేను ప్రౌడ్గా చెప్తున్నాను నేను ఓకే సో వేరే కన్సల్టెన్సీస్లో ఒక కౌన్సిలర్ కౌన్సిల్ ఇచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటనేది మీకు చెక్ చేసుకోవాలి మహా అయితే యాజ్ ఎ మీరు అన్నారు ఇప్పుడు మీ అమ్మాయిని తీసుకెళ్తా అంటే మా అయితే మీరు ఏం క్వశ్చన్ అడుగుతారు తెలుసా ఆ కౌన్సిలర్ని మేడం మీరు పదివేలు తీసుకుంటున్నారు కదా ఆరు వేలకు చేస్తారని అడుగుతారు అదే అంటే చాలా వరకు అలా అడుగుతారు చాలా వరకు కానీ ఇటు మీ ఎలిజిబిలిటీ ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతారా ఒకవేళ అడిగారు అనుకుందాం అంటే అలాంటి కోర్సులు ఉన్నట్టు కూడా చాలా మందికి తెలియదు కదా సర్టిఫికేషన్స్ అవును చాలా వరకు తెలియదు అండ్ ఏ కౌన్సిలర్కి సర్టిఫికేషన్ ఉండి అక్కడ కూర్చుంటున్నో కూర్చుంటున్నానో నాకు తెలియదు నేను ఈ కంపెనీ స్టార్ట్ చేద్దాం యూఎస్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను రైట్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏంటంటే కెన్ యూ ప్రొవైడ్ మీ డాక్యుమెంటేషన్ చెక్లిస్ట్లో కౌన్సిలర్ కౌన్సిలింగ్ సర్టిఫిక కౌన్సిలర్ సర్టిఫికేట్ ఇవ్వండి మాకు ఏ కంట్రీస్కి రిప్రజెంట్ చేస్తున్నారు మీరు ఎవ్రీ కంట్రీకి ఒక సర్టిఫికేషన్ ఉంటుంది నార్మల్ ప్రాసెస్ ఉంటాయి సో ఇవన్నిటికి సర్టిఫికేషన్ ఒక్కొక్క ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క సర్టిఫికేషన్ ఉంది అవి ఇస్తే తప్ప మనం ఒక స్టార్ట్ చేయలేము చేయకూడదు కూడా అండ్ ఇక్కడ ఇండియాలో ఎంతమంది కౌన్సిలర్స్ వాళ్ళకి సర్టిఫికేషన్స్ ఉన్నాయి ఆ సర్టిఫికేషన్స్ పెట్టి కన్సల్టెన్సీస్ రన్ చేస్తున్నా చాలా వాలిడ్ పాయింట్ అండ్ అందులో మీరు పడ్డవారు కూడా పడ్డవారు నన్ను మీరు అడిగితే ఇప్పుడు స్టేట్కి వెళ్ళిన వాళ్ళకి ఒకే దారి ముక్కి వెళ్ళిన వాళ్ళకి ఇది తెలుసు అన్నట్టు అమెరికాకి ప్రాసెస్ ఎట్లా చేయాలి వీసా ఎట్లా రావాలి అనే దానికన్నా అక్కడికి వెళ్ళి తక్కువ మార్క్స్ వస్తే ఏం చేయాలి ఫెయిల్ అయితే ఏం చేయాలి ఇంకా ఈ లూపోల్స్ అని కూడా చెప్పగలుగుతారు నేను అని చెప్పగలుగుతాయా బట్ అలా చూస్తే అనుకోకండి ఇంకా అనుమానం కలుగుతుంది మీకు లూపోల్స్ అని తెలుసు కాబట్టి మీరు ఎడాపెడ అందరితో ఫుట్బాల్ ఆడేసుకోవచ్చు కదా అంటే వాళ్ళకి ఏదో చెప్పేసి మభ్య పెట్టేసి అవునండి కరెక్ట్ నేను ఇంకా అందరికీ నాకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి చేయడానికి డెఫినెట్గా ఐ అగ్రి బట్ నాకు నాకు జరిగింది మైండ్లో పెట్టుకొని నేను అది చేయను రైట్ అది మీరు ఎంతవరకు నమ్ముతారో అది బట్ ఎందుకంటే నేను నేను వేరే వాటిలో బిజినెస్ చేస్తాను అండ్ ఇప్పుడు కూడా నేనేం నేను కౌన్సిలింగ్ ఇస్తాను అంటున్నాను అదేం ఫ్రీగానే చేయట్లేదండి ఐ విల్ ఛార్జ్ సమ్ అమౌంట్ టు టాక్ టు ఇర్ స్టూడెంట్ బికాస్ నేను ఇంత ఎక్స్పీరియన్స్ ఇంత సర్టిఫికేషన్స్ ఇవన్నీ పెట్టి నేను ఫ్రీ ఇస్తాను చెప్పట్లేదు అది డెఫినెట్గా జన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మాత్రం చెప్తాను అండ్ ఉన్న మాట ఇంకోటి కూడా చెప్తున్నాను ఫ్రీగా ఇస్తే దేనికి వాల్యూ కూడా లేదు వాటి రోజుల్లో ఏదో ఆయన ఏదో తన గుర్తింపు కోసం చేసుకుంటున్నారంటాడు అట్నే ఉందండి మొన్న ఒక ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఫ్రీగానే చేసేదాన్ని చాలా వరకు అట్లా ఫ్రీగా ఉన్నప్పుడు ఏంటంటే నేను మళ్ళీ నా కన్సల్టెన్సీలో స్పెషల్ స్పెషాలిటీ ఏంటంటే నేను ఒక్కనే మాట్లాడతాను ప్రతి స్టూడెంట్తో నేను ఒకరి ఎంతవరకు మాట్లాడగలుగుతున్నా అంతవరకు మాట్లాడగలను ఇంకెక్కువ స్టూడెంట్స్ వచ్చినా గానీ తీసుకోలేను తీసుకొని కావాలంటే కానీ స్టూడెంట్స్ వస్తున్నారు కదా అని చెప్పేసి నేను వేరే కౌన్సిలర్స్ని బట్టి ఐ ఐఎమ్ నాట్ దేర్ సో డైరెక్ట్లీ టు హ్యాండ్ హోల్డ్ దెమ్ త్రూ ద ప్రాసెస్ యా అది యా ఎవ్రీ ఎవ్రీ వీక్ ఒక బ్రాంచ్లో ఉంటాను ప్రతి ఎవ్రీ డే ఒక్కొక్క బ్రాంచ్లో ఉండి కౌన్సిలింగ్ తీసుకుంటాను ఓన్లీ ఆన్ ప్రయర్ అపాయింట్మెంట్స్ సో ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ స్వయంగా మీరే చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చాను ఒక కోర్సు చేరాలని వాట్ హౌ స్టార్ట్ విత్ మీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ అండి సో మీరు మీ ప్రొఫైల్ అసెస్ చేస్తానండి ఫస్ట్ మీ ప్రొఫైల్ అసెస్ చేసి దానికి ఒక ఎల్ గివ్యర్ రోడ్ మ్యాప్ ఈ రోజు నుండి మీరు యుఎస్కి కానీ వేరే కంట్రీకి కానీ వెళ్ళాలనుకుంటే మీకు ఏ డేట్ రోజు ఏ మీకు కొన్ని టార్గెట్స్ ఇస్తామంటే లైట్సే ఫర్ యుఎస్కి వెళ్ళాలంటే జిఆర్ఈ ఎప్పుడు రాయాలి ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి డాక్యుమెంట్స్ ఎప్పుడు చేయాలి సో ఈ జిఆర్ఈ టోఫెల్ ఐఎల్స్ పీటీఈ డ్యూలింగో ఇవన్నీ స్టాండర్డైజేషన్ ఎగ్జామ్స్ అండి అందులో జిఆర్ఈస్ ఆప్టిట్యూడ్ రిలేటెడ్ అండ్ ఐఎల్స్ టోఫెల్ పీటీఈ డ్యూలింగో అని ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ ఎగ్జామ్స్ సో ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలి అండ్ అడ్మిషన్ ఎప్పుడు యూనివర్సిటీస్కి అప్లై చేయాలి ఎంత ముందు అప్లై చేస్తే స్కాలర్షిప్స్ వస్తాయి అండ్ బడ్జెట్ ఎంత అది కూడా ఉంటుంది యా ఏ కోర్స్ తీసుకోవాలి ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి రైట్ ఇవన్నీ ఒక రోడ్ మ్యాప్ లాగా ఇచ్చి ఏ టార్గెట్స్ చేస్తాం మీకు ఈ టైం కల్లా ఇది ఫినిష్ చేయాలి ఈ టైం కల్లా ఇది ఫినిష్ చేయాలి అనేది రైట్ అండ్ మీరు తీసుకున్న కోర్స్కి ఎటువంటి యూనివర్సిటీస్ రావచ్చు ఎటువంటి కోర్సెస్ మీరు వెళ్ళొచ్చు ఇక్కడలాగా కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్కే వెళ్ళాలి అన్నట్టు ఉండదు యూస్టోలో సో వన్ బ్యూటీ అబౌట్ యూ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఈస్ బ్యాచులర్స్లో చేసిన కోర్స్ కాకుండా వేరే కోర్స్కి కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అది అది కూడా మీరు అడ్వైస్ ఇస్తారా లేకపోతే వాళ్ళ బట్టి వెళ్తారా వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి ఇవ్వండి కాకపోతే ఇప్పుడు లెట్స్ మీరు ఒక కోర్స్ తీసుకున్నారు దానికి ఇక్కడ వేరే స్కోప్ ఐ రికమెండ్ యూ టు గో ఫర్ బెస్ట్ కోర్స్ సో కోర్స్ చేయాలంటే వేరే స్ట్రీమ్ అయినా సరే మీరు మొత్తం రోడ్ మ్యాప్ ఇస్తారు ఆ రోడ్ మ్యాప్ ఇచ్చారు మీరు రోడ్ మ్యాప్ ఇవ్వడం అంటే రోడ్ మ్యాప్ నేను కూడా ఇచ్చేయచ్చు బికాస్ దర్ సో మచ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆన్ ఇంటర్నెట్ అంటే ఏదో చూసేసి ఇలా వెళ్ళాలి ఇలా అప్లై చేయాలి ఈ ఫిఫ్ ఫామ్ ఫిల్ చేయాలని చెప్పి సో మీరు స్పెషల్గా ఏం చేస్తారు మరి నా ఎక్స్పీరియన్స్ అండి ఎందుకంటే ఇప్పుడు నాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు యూఎస్కి అండ్ ఇక్కడ కూడా చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి కన్సల్టెన్సీ రన్ చేసే వాళ్ళు ఉన్నారు బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ వై ఐ ఆమ్ అంటే నేను సిక్స్ నేను ఒక ఓఆర్ డెకేడ్ యుఎస్లో ఉన్నా నేను జాబ్ చేశాను సర్టిఫైడ్ కౌన్సిలర్ ఇవన్నీ బేస్ చేసుకొని నేను నా ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా అవుతుంది లెట్స్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్కి అనుకుంటున్నారు మీరు ఎగ్జాంపుల్ సో కంప్యూటర్ సైన్స్ టు కంప్యూటర్ సైన్స్ వెళ్తే మీకు సమ్ పర్ ఆర్ ఎయిటీ డాలర్స్తో స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను ప్యాకేజ్ ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ మాస్టర్స్ అది కాకుండా కంప్యూటర్ సైన్స్ టు డేటా సైన్స్ వెళ్ళాలను వెళ్తే మీకు హండ్రెడ్ డాలర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను అనుకోండి నేను సో ఆ చిన్న చేంజ్ ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్ అని మీరే చెప్తారు అది అవి సజెస్ట్ చేస్తాను నేను ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కోర్స్ చేసిన తర్వాత మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళాలంటే అవదు అది ఇట్స్ రివర్సబుల్ స్టెప్ సో ఈ ఆప్షన్స్ మీకు తెలియాలి మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని తెలియాలి రైట్ సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కౌన్సిలింగ్ అండ్ ఇప్పుడు కౌన్సిలింగ్లో ఒక ఒక కౌన్సిలర్ ఒక ఒక కౌన్సిలర్ స్టూడెంట్కి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక యూఎస్ గురించి మీరు తెలుసుకుంటున్నారు అనుకోండి ఎగ్జాంపుల్ అడ్వైజ్ ఆన్ వాట్ ఈస్ ఐడియల్ అది కూడా సజెస్ట్ చేస్తారు అదే ఇంపార్టెంట్ అండి యాక్చువల్గా ఇప్పుడు స్టూడెంట్స్ అనుకునేది ఏంటంటే ఇక్కడ కన్సల్టెన్సీస్ వాళ్ళు ఏం చేశారంటే కన్సల్టెన్సీ యూఎస్కి వెళ్ళాలి వెళ్ళాలి అనుకునే వాళ్ళకు వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఇరవై ముప్పై యూనివర్సిటీస్ ఇవ్వడం అది అప్లై చేయడం దట్ ఈస్ వాట్ కన్సల్టెన్సీ కౌన్సిలింగ్ ఆర్ కన్సల్టింగ్ అని అనుకుంటున్నారు దట్స్ నాట్ స్టూడెంట్ నీడ్స్ స్టూడెంట్ కి కావాల్సింది ఏంటంటే నెట్సా మీరు ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు ఓకే మీరు ఏ కోర్స్కి వెళ్తున్నారు ఏ కోర్స్ నుండి ఏ కోర్స్కి వెళ్ళాలనుకుంటున్నారు ఈ కోర్స్ నుండి ఈ కోర్స్కి వెళ్తే అడ్మిషన్ వస్తుందా అసలు మీకు అడ్మిషన్ వస్తే వీసా వస్తుందా వీసా వచ్చిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ ఆ పలానా కోర్స్ తీసుకుంటే ఆ కోర్స్కి ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి రైట్ ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి ఆ క్రెడిట్స్ ఏ టైంలో ఫినిష్ చేయొచ్చు ప్రీ రిక్విజిట్స్ వస్తాయి ఏమన్నా అసలు ప్రీ రిక్విజిట్ అంటే ఏంటి సో మీరు తీసుకున్న కోర్స్ కాకుండా ఇంకొక కోర్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు యూల్ గెట్ సమ్ ప్రీ రిక్విజిట్స్ ఆ ప్రీ డిక్విజిట్స్కి ఎంత డబుల్ అవుతాయి కరెక్ట్ వాటికి ఎంత టైం అవుతుంది కోర్ అంటే ఏంటిది కాన్సన్ట్రేషన్ అంటే ఏంటిది ఎలక్యూవ్స్ అంటే ఏంటిది ఇవి ఎప్పుడు తీసుకోవచ్చు యూనివర్సిటీస్లో ఇవన్నీ మీరు డీటెయిల్గా చెప్తారా ఇవన్నీ చెప్తాను అండ్ ఇంకా అయిపోలేదండి మీకు అమ్మ బాబాయ్ మీరు ఒకసారి చూడండి సిరీస్ ఒక కౌన్సిలింగ్లో ఏం కావాలనేది మీకు మీకు అర్థం కావాలి ఒక పాయింట్ అర్థమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళే ప్రాపర్ కౌన్సిలింగ్ చేయగలుగుతారు యా సెకండ్ మీకు అదనపుగా యువర్ సేయింగ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు పడ్డవారు మూడోది కౌన్సిలింగ్ అంటే ఏదో వీసా అరేంజ్ చేసి ట్రావెల్ ఏజెంట్ పని కాదు యా మీరు యాక్చువల్లీ ఎడ్యుకేషన్ కెరియర్ కౌన్సిలింగ్ కూడా ఇస్తారు దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ అండి అక్కడికి వెళ్ళే అప్పుడు మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే కానీ అంటే నేను ఇచ్చిన నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినప్పుడు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్న తర్వాత యూ షుడ్ బి యూ షుడ్ డిసైడ్ ఆన్ యువర్ ఓన్ వెళ్ళాలా వద్దా వెళ్తే ఏ దేశానికి వెళ్ళాలి ఏ కోర్సుకి వెళ్ళాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి రైట్ నేను దగ్గర రాగానే ఏదో ఒకటి చెప్పేసి మిమ్మల్ని ఎట్లా పంపించడం అనేది దట్స్ నాట్ ద థింగ్ ఓకే సో సిపిటీ అంటే ఏంటిది ఓపీటీ అంటే ఏంటిది హెచ్ వన్ అంటే ఏంటిది హెచ్ వన్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటిది ఇప్పుడు హెచ్ వన్ కి సిస్టమ్ ఉంది ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత లాటోలో పికప్ అవ్వకపోతే ఎట్లా గ్రీన్ కార్డ్ రావడానికి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతున్నారు యూఎస్కి అంటే ఇదంతా అండర్ గ్రాడ్ లెవెల్లో చెప్తారా గ్రాడ్ స్కూల్ కి చెప్తారా గ్రాడ్ స్కూల్కి అండి అండర్ గ్రాడ్ గ్రాడ్ బోత్ అందరికీ చెప్తాను ఇవన్నీ చెప్తారు ఇవన్నీ ఇవన్నీ మీకు తెలిసిన తర్వాతనే మీరు ఒక తీసుకోవాలని అంటున్నాను నేను రైట్ అర్థమైంది యా సో షుడ్ డెసిషన్ ఏదో అమెరికా వెళ్ళిపోతున్నావు లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నావు చాలే ఏదో ఒక కోర్సులో వస్తాయి అని కాకుండా బెస్ట్ కి మనకు అవకాశం ఉంటుంది దానికి రోడ్ మ్యాప్ ఉంటుంది కాబట్టి దాన్నే ఎంచుకోమని మీరు సలహా ఇస్తారు యా బట్ మరి ఇదంతా చెప్పడానికి గంట పడుతుందా థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే పడుతుందండి థర్టీ టు ఫార్టీ లో మీరు మొత్తం వాళ్ళ కేసు చూసి ఇది బాబు ఇది ఇది తల్లి ఇది సంగతి అని చెప్పేస్తాను చెప్పాక మరి ఫైనాన్షియల్స్ చాలా పెద్ద 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 ఆస్పెక్ట్ వీటన్నిటిలో ఇప్పుడు వీటన్నిటిని మీరు బ్యాలెన్స్ చేసి ఫైనలీ ఇవన్నీ చూస్తే కామన్ ఫ్యాక్టర్ మనకి ఈ యూనివర్సిటీ బాగుందని అక్కడే అప్లై చేస్తారా ఓ ఫోర్ ఫైవ్ యూనివర్సిటీస్ స్టాండ్ బై కూడా ఉంటాయా నేను మీ ప్రొఫైల్ అసెస్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్కి ఒక హండ్రెడ్ యూనివర్సిటీస్ ఇస్తా హండ్రెడ్ యూనివర్సిటీస్ ఇస్తాను మీకు సో అండ్ ఐ ఆల్సో హెల్ప్ యూ హౌ టు షార్ట్ లిస్ ద యూనివర్సిటీస్ అండ్ యూ విల్ అప్ విత్ యువర్ షార్ట్ ఇస్టెడ్ యూనివర్సిటీ అంటే మీరు ఒక వంద యూనివర్సిటీస్లో మీరు ఒక టెన్ యూనివర్సిటీస్ నాకు ఇంట్రెస్టెడ్ ఉన్నాయని చెప్పి చెప్తారు అవి కాకుండా నేను ఇచ్చిన యూనివర్సిటీస్లో లిస్ట్ కాకుండా ఇంకా వేరే యూనివర్సిటీస్ ఉన్నాయి లెట్స్ ఈరోజు ప్రతి ఒక్కరి ప్రతి ఇంటికి ఒకరున్నారండి యూఎస్లో సో వాళ్ళు వాళ్ళ వాళ్ళకు రిక యూనివర్సిటీస్ రికమెండ్ చేస్తారు సో ఈ స్టూడెంట్ తన నేను ఇచ్చిన యూనివర్సిటీస్తో పాటు తన ఇంట్రెస్టెడ్ ఉన్న యూనివర్సిటీస్ కూడా కూడా ఆప్ట్ చేస్తారు వాళ్ళు సో వీ విల్ రీసెర్చ్ ఆన్ బిఆాఫ్ ఆఫ్ స్టూడెంట్ ఆ యూనివర్సిటీస్ రీసెర్చ్ చేసి దాంట్లో ఎంత ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఈ మేము ఇచ్చిన హండ్రెడ్ యూనివర్సిటీస్ వాళ్ళ దగ్గర ఒక ఎగ్జాంపుల్ టెన్ యూనివర్సిటీస్ ఉంటాయి ఈ హండ్రెడ్ అండ్ టెన్ యూనివర్సిటీస్ ఒక బకెట్లో పెట్టి వే విల్ లిస్ట్ ద బెస్ట్ సమ్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఆర్ హౌ మెనీ యూనివర్సిటీ స్టూడెంట్ ఎన్ని యూనివర్సిటీస్ అప్లై చేయాలనుకుంటే ఆ యూనివర్సిటీస్ అప్లై చేస్తాం అప్లై చేస్తారు అప్లికేషన్ ప్రాసెస్ అంతా మామూలుగా కన్సల్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ వాళ్ళు చేయాలా లేకపోతే స్టూడెంట్స్ చేసుకుంటే మీరు ఇప్పుడు చాలా కాలమ్స్లో స్టక్ అయిపోతారు చాలా చిన్న డీటెయిల్ కానీ ఇట్ సిగ్నిఫికెంట్ బికాస్ అది యాక్సెప్ట్ చేయదు ఫర్ సమ్ రీజన్ రిజెక్ట్ అవుతూ ఉంటుంది సో దాన్ని ఎలా మీరు హౌ డూ యూ ఇన్ రియల్ టైమ్ హెల్ప్ దెమ్ సో వీ విల్ టేక్ కేర్ ఆఫ్ అప్లికేషన్స్ అండి నేను ప్రతి స్టూడెంట్కి చెప్పేది ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఒక పది రూపాయలు ఇచ్చాము మేము ప్రాసెసింగ్ మొత్తానికి సో మీరే మొత్తం చేయాలి అని అంటుంటారు డెఫినెట్లీ మేము మొత్తం చేస్తాము కాదట్లేదు కాకపోతే పాయింట్ ఏంటంటే స్టూడెంట్ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రాసెస్ అది డెఫినెట్గా స్టూడెంట్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వాలి సో మే కన్సల్టెన్సీ ఆర్ కన్ కౌన్సిలింగ్లో ఇప్పుడు నేను చెప్పేదాని ప్రకారం నేను మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఇద్దరం కలిసి అంటే స్టూడెంట్ అండ్ మీ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ షార్ట్ లిస్టింగ్ ద యూనివర్సిటీస్ షార్ట్ లిస్టింగ్ దార్ట్ లిస్టింగ్ ద కోర్సెస్ యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనం యూనివర్సిటీస్ అప్లై చేస్తాం అది యూనివర్సిటీస్ అప్లై చేస్తున్నప్పుడు ఐ వాంట్ స్టూడెంట్ ఎవ్రీ స్టూడెంట్ టు ఇన్వాల్వ్ ఇన్ ద అప్లికేషన్ ప్రాసెస్ ఆల్సో పేరెంట్ ఆల్సో పేరెంట్ నాట్ రిక్వైర్డ్ అండి బట్ అప్లికేషన్ ప్రాసెస్లో అంటే అప్లికేషన్ చేస్తున్నప్పుడు స్టూడెంట్ దగ్గర అన్ని క్రొడెన్షియల్స్ ఉండాలి మేము ఏం అప్లై చేసాం ఏ కోర్సెస్ అప్లై చేసాం ఎటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసాం అనేది స్టూడెంట్ అవేర్ ఉండాలి అండ్ ఈ ప్రాసెస్ మొత్తంలో ఈ రోజు నుండి వీసా వచ్చేంత వరకు స్టూడెంట్ మాతో ఉన్నప్పుడే కన్సల్టెన్సీస్ మిస్గైడెన్స్ అదంతా పోతుందని నేను అంటున్నాను సో ప్రాపర్ గైడెన్స్ వస్తుంది ప్రాపర్ గైడెన్స్ వస్తే అండ్ స్టూడెంట్ ఇన్వాల్వ్ అవుతేనే వాళ్ళు డ్యామేజ్ ఇప్పుడు వాళ్ళు ఆల్సో చేసుకుంటారు తీసుకుంటారు ఎగ్జాక్ట్లీ లేకపోతే పేరెంట్స్ వచ్చి వాళ్ళు నింపేసి వాళ్ళు మా మీరు మాట్లాడుకుంటే లాభం ఏంటి పిల్లలు ఏదో పాపం అక్కడ ఎందుకు వచ్చావు ఎక్కడికి వచ్చామని వాళ్ళకి ఓనర్షిప్ రాదు ఓనర్షిప్ అంటే ఇప్పుడు నా దగ్గర ఒక థౌసండ్ స్టూడెంట్స్ ఉన్నారండి ఎగ్జాంపుల్ రియల్ రియల్ సీనియర్ చెప్తాను నా విషయంలోనే నా కన్సల్టెన్సీలో లాస్ట్ టైం ఒక థౌసండ్ మెంబర్స్కి ప్రాసెస్ చేశాను సో ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్కి మిస్టేక్స్ అయ్యాయి ఐమ్ నాట్ ఏ కంప్యూటర్ నా దగ్గర కూడా మిస్టేక్ జరిగాయి సో ఆ పది ఇరవై మందిలో మీరుంటే మీ మీ పాప కానీ అబ్బాయి కానీ ఉంటాయి సో ఈ ఇన్వాల్వ్ అప్లికేషన్ ప్రాసెస్లో హోల్ ద హోల్ ప్రాసెస్లో స్టూడెంట్ ఇన్వాల్వ్ అవుతాయి అటువంటి తప్పులు జరగవు అవును ఆబ్వియస్లీ చాలా పెద్ద ఇష్యూ కదా అది యా సో టిపికలీ అంటే మీ దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ పొందుతూ యా ఎక్కడా కూడా సీట్ రాని పరిస్థితులు ఉంటే అలా అయితే అవ్వదు కదా ఎవరికి అట్లా అవ్వకుండా జాగ్రత్త తీసుకుంటాము ఎందుకంటే షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఒక సిక్స్ టు ఎయిట్ యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసినప్పుడు అందులో సేఫ్ యూనివర్సిటీస్ కూడా ఒక రెండు మూడు పెడదాం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏంటి యశ్ అంటే మామూలుగా మీరు జిఆర్ఐ మ్యాట్ టోఫిల్ అన్నారు కదా ఆల్ ప్రొఫెషన్స్ ఎగ్జామ్స్ అన్ని కూడా వాటికి కోచింగ్ కావాలంటే విద్యార్థులకి ఎంత ముందు నుంచి కోచింగ్ తీసుకోవాలి అని కూడా చెప్తారా మీరు అందుకే నేను ప్రతి స్టూడెంట్కి చెప్పేది ఏంటంటే పేరెంట్కి కూడా ఒక వన్ ఇయర్ ముందు కౌన్సిలింగ్కి కానీ అట్లా వస్తే ఏ టైంకి ఏ ఎగ్జామ్స్ రాయాలనేది ముందుగా ప్లాన్ చేసుకుంటే ఒకవేళ తక్కువ మార్క్స్ వచ్చినా కానీ మళ్ళీ రీటేక్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎర్లీగా అప్లై చేస్తే ఎర్లీ బర్డ్ కింద ఎర్లీ బర్డ్ అప్లికేషన్స్ కింద స్కాలర్షిప్స్ కానీ టీచింగ్ అసిస్టెంట్షిప్స్ కానీ అండ్ ప్రయారిటీ డేటైన్స్ మిస్ అవ్వకుండా ఉంటుంది సో బ్లంట్ క్వశ్చన్ ఏంటంటే యాష్ ఆబ్వియస్లీ యూర్ రన్నింగ్ అ బిజినెస్ అట్ డే యా సో యూ డూయింగ్ దిస్ ఫర్ మనీ ఆర్ ఫర్ వాట్ మనీ ఏంటంటే నేను చేసిన దానికి డబ్బులు తీసుకుంటాను ఇప్పుడు నేను స్టూడెంట్తో మాట్లాడినందుకు కౌన్సిలింగ్కి డబ్బులు ఛార్జ్ చేస్తాను ప్రాసింగ్కి డబ్బులు ఛార్జ్ చేస్తాను సో ఫ్రీగా చేస్తాను అని చెప్పట్లేదు బట్ డెఫినెట్గా జెన్యున్గా మాత్రం చేస్తాను జన్యున్గా చేస్తాను అంటే నాకు నా ఎక్స్పీరియన్స్కి మీరు పే చేయాలి కదా ఇప్పుడు వేరే కన్సల్టెన్సీస్కి వెళ్తున్నప్పుడు ఒక వాళ్ళ దగ్గర ఒక ఇరవై ముప్పై యూనివర్సిటీస్ ఉంటాయి అందులో అప్లై చేస్తే చాలా చాలా చీప్గా చేసే చాలా చాలా చీప్ డబ్బులకు అంటే ఐ మీన్ తక్కువ డబ్బులకు చేసే కన్సల్టెన్సీస్ కూడా ఉన్నాయి కొంతమంది ఫ్రీగా కూడా చేస్తున్నారు రైట్ సో నా ఎక్స్పీరియన్స్కి నా సర్టిఫికేషన్కి నా ఎక్స్పీరియన్స్కి వాల్యూ ఉంటుందని నేను అనుకుంటున్నా సో ఫ్రీగా అయితే చేయను బట్ డెఫినెట్గా జెన్యున్ గా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా ఇస్తాను వాల్యూ మంచి వాల్యూ యాడ్ చేస్తానని అని చెప్తున్నారు నాకు పది రూపాయలు ఇచ్చినందుకు మీకు పది లక్షలు సేవ్ చేస్తాను మాత్రం డెఫినెట్గా చెప్తాను అది అంటే మీరు అంటే యూ కీప్ ఎవ్రీథింగ్ ఇన్ మైండ్ కాబట్టి వాళ్ళ కాస్టింగ్ వాళ్ళ ఆర్థిక స్తోమత అన్ని చూస్తారు కదా మీరు ఆబ్వియస్లీ సో ఇంకోటి మీరు మామూలుగా అండర్ గ్రాడ్ లెవెల్ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇస్తారా గ్రాడ్ స్కూల్ వాళ్ళకు కూడా ఇస్తారా టిపికలీ వాట్ ఈస్ అ గుడ్ టైమ్ టు గో అని ఒక పెద్ద క్వశ్చన్ వస్తూ ఉంటుంది ఒక వన్ ఇయర్ ముందు ప్లాన్ చేసుకోవాలండి ఎందుకంటే మీరు వెళ్ళాలనుకున్నా కానీ ది హ్యావ్ సమ్ రెస్ట్రిక్షన్స్ కానీ ఎంత ముందు ప్లాన్ చేస్తే మీరు ఎగ్జామ్స్ అన్ని రాయడానికి ముందు వెళ్తే ఒక రిజెక్ట్ అయితే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళడానికి మీకు టైం ఉంటుంది అని అంటున్నాను టైం ఉంటూ ఉంటుంది రైట్ అండ్ చాలా పరిస్థితుల్లో ఒక కోర్స్లో వాళ్ళు ఎన్రోల్ అవుదాం అనుకుంటు అనుకుంటారు ఆ కోర్సులో ఈ సంవత్సరం ఫర్ వాట్ ఎవర్ రీజన్ రాదు ఏదో దొరికిన కోర్సుకి వెళ్ళిపోమంటారా స్టాండ్ బై కోర్స్కి వాట్ ఈస్ యువర్ టిపికల్ అడ్వైస్ లేదు వన్ ఇయర్ ఆగు పర్వాలేదు లేదు వన్ సెమిస్టర్ నెక్స్ట్ సెమిస్టర్ కానీ వెళ్ళిపోవచ్చు అంటారు నన్ను మీరు జెన్యున్గా నేను చెప్పేది ఏంటంటే మన అందరం వెళ్ళేది డబ్బుల అండి యూఎస్కి వెళ్ళాలనుకునేది మాత్రం చాలా వరకు డబ్బుల కోసమే సంపాదన కోసం సంపాదన కోసమే అంటే అది ఇంకా వేరే చెప్తే కూడా నాకు చెప్తున్నట్టు అనిపిస్తుంది నిజాయితీ లేకుండా ఉన్నట్టు అనిపిస్తుంది అంతే డబ్బుల కోసమే వెళ్ళేది డబ్బుల కోసం వెళ్ళాలనుకున్నప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి మీకు తక్కువ డబ్బులో ఎక్కడ మాస్టర్స్ అయిపోతుంది మంచి లొకేషన్ ఏంటి జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి వెదర్ క్లైమేటిక్ కండిషన్స్ త్వరగా చదువు కంప్లీట్ చేసేసి జాబ్ పట్టుకోవాలంటే ఇవే మాట్లాడుకోవాలని నేను యా ఒక చాలా పెద్ద ఆస్పెక్ట్ అంటే మీరు ఇది డీటెయిల్గా కూడా మళ్ళీ మాట్లాడదాం కానీ ఆబ్వియస్లీ పిల్లలు చాలా ఇంటి పట్టు నుండి వాళ్ళు ఒక సడన్ డిఫరెంట్ కంట్రీకి వెళ్ళిపోయే పరిస్థితి సేఫ్టీ కన్సర్న్స్ మొదలుకుని వాళ్ళ సైకలాజికల్ స్టేట్ ఎలా ఉంటుంది అనే ఒక కీలకమైన ఆస్పెక్ట్ ఉంటుంది స్టూడెంట్ లైఫ్లో ఇక్కడ హాస్టల్కి పంపించినా వస్తుంది సో దానికి సంబంధించి డూ యూ అడ్రస్ అంటే డ్యూ మెంటలీ ప్రిపేర్ దెమ్ అట్ ఆల్ అండ్ టెల్ దెమ్ అవునండి చెప్తానండి అంటే వీసా వచ్చిన తర్వాత నేను పేరెంట్స్తో కూడా చెప్తానండి ఈ విషయం ఎందుకంటే చాలామంది పేరెంట్స్కి చెప్ ఏం చెప్తానంటే ఇప్పుడు వీసా వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ గ్యాబ్ ఉంటే పేరెంట్స్ అందరినీ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి స్టూడెంట్స్తోని అండ్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత సేఫ్ ఉంటారు స్టూడెంట్స్ ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పి సో నో ఇట్లా చెప్పడం వల్ల ఏంటంటే పేరెంట్స్ ధైర్యంగా ఉంటారు అండ్ స్టూడెంట్స్ కూడా ధైర్యంగా ఉంటారండి ఒక పర్సనల్ క్వశ్చన్ ఇవన్నీ చెప్తూ చెప్తూ మీరు ఇమోషనల్ అయిపోతుంటారు ఎప్పుడైనా బికాస్ మిమ్మల్ని మిమ్మల్ని యూ సీ యర్ సెల్ఫ్ యా సో పేరెంట్స్ ఇలా చెప్తూ ఉంటారు ఏంటి మా పొలం పొలం మేము ఇల్లమ్ మేము అని చెప్పినప్పుడు అవన్నీ కన్సిడర్ చేసి చేస్తానండి థింక్ లుక్ బ్యాక్ అండ్ రిఫ్లెక్ట్ ఆన్ బికాస్ ఐను వేరే కేమ్ ఫ్రమ్ నేను ఎక్కడ నుండి వచ్చానో నాకు తెలుసు కదా మా ఫాదర్ ఒక బాలంటేషన్లో క్యాషేలాగా పనిచేసేది సో నేను ఎక్కడొచ్చి ఎక్కడ వచ్చానో నాకు తెలుసు అట్లాంటప్పుడు మంచి నిజంగా కూడా చాలా తక్కువ అయిపోయే తక్కువలో నిజంగా కూడా చాలా తక్కువ డబ్బులో మాస్టర్స్ అయిపోయే యూనివర్సిటీ చాలా ఉన్నాయండి ఈ కన్సల్టెన్సీస్ అనే వాళ్ళు కమిషన్స్ కోసం రాంగ్ యూనివర్సిటీస్ గైడ్ చేస్తున్నారని అది ఒకటి అది ఒకటి తలుచుకుంటే అనిపిస్తుంది కానీ సో మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు మన మధ్యన రాంగ్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి అంటే కన్సల్టెన్సీస్ సరిగ్గా ఇవ్వకుండా డెఫినెట్గా ఉన్నాయండి డెఫినెట్గా డెఫినెట్గా ఉన్నాయి సో ఆల్ ప్రతి స్టూడెంట్కి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు అనలైజ్ చేసుకోవాలండి ఎటువంటి కాలేజ్కి వెళ్తున్నాం మన బడ్జెట్ ఎంత అని వాళ్ళు అసెస్ చేసుకొని వాళ్ళు సొంతంగా యూనివర్సిటీస్ రీసెర్చ్ చేసి అప్లై చేయాలని చెప్తున్నాను నేను అది దానిలో మీరు గైడ్గా పనిచేస్తారు యా అది ఇంకా మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నాను యస్ మిమ్మల్ని ఎందుకు నమ్మాలంటే కోర్స్ మీకు సర్టిఫికేషన్ ఉంది చాలా చోట్ల పెద్ద పెద్ద ఆఫీసులు చూస్తూ ఉంటాం పెద్ద బోర్డులు ఇన్ ద ప్రైమ్ ఆఫ్ ద సిటీ చూస్తాం అలాంటి వాళ్ళని నమ్మకూడదు అనడానికి ఏంటి వాట్ ఈస్ ద హౌ డూ ఐడెంటిఫై వీల్ వీల్ కరెక్ట్ కాదని చెప్పి నమ్మకూడదు అని కాదండి ఇప్పుడు లైట్ సే మీరు ఫస్ట్ టైం వస్తున్నారండి కన్సల్టెన్సీకి మీరు వేరే దేశాలు ఏంటో తెలియదు ఇఫ్ నేను మిమ్మల్ని పది నిమిషాల్లో కన్విన్స్ చేయగలిగితే నాతో ప్రాసెసింగ్ చేసుకుంటాం మీరు నేను మోసం చేశానా నేను రాంగ్ యూనివర్సిటీస్ పంపించానా అనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే యూఎస్కి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత తెలుస్తుంది మీకు అప్పటివరకు డ్యామేజ్ అయిపోతుంది కదా ఐ డోంట్ కేర్ ఇప్పుడు మీ దగ్గరికి వెళ్ళి కావాల్సిన బెనిఫిట్ నాకు వచ్చింది మీరు ఎక్కడికి వెళ్తున్నాగా ఏంటి సో దట్స్ వాట్స్ హ్యాపెనింగ్ అండ్ టిపికలీ ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు కూడా మీరు మిమ్మల్ని పంపించిన కన్సల్టెంట్ మీరు కాలర్ పట్టుకుని అడిగారా ఏంటన్నా ఎట్లా చేసామని అప్పటికే మూసేశారండి మూసేశారు దే హర్ క్లోజ్ డౌన్ యా సో బేసికలీ అంటే ఇట్స్ అబౌట్ బీయింగ్ అకౌంటబుల్ ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయి కన్సల్టెన్సీస్ అనేది బిగ్ క్వశ్చన్ చాలామంది వరకు ఏంటంటే ఒక నాలుగు స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళ దగ్గర ఉన్న కమిషన్ యూనివర్సిటీస్ ఇవ్వడం వీసా వస్తే ఓకే లేకపోతే ఇంకా మళ్ళీ ఇంకొక మళ్ళీ ఒకసారి ట్రై చేయడం అని చెప్పాను తప్ప ఇన్ఫర్మేషన్ ఒకవేళ వీసా వచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది చెప్ప చెప్పలేకపోతున్నాను అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంకొక చాలా క్రిటికల్ క్వశ్చన్ ఇది ఇప్పుడు యూనివర్సిటీస్ వాళ్ళు కమిషన్ ఇస్తున్నారు అది ఇల్లీగల్ కాదు దట్స్ లీగల్ యా ఇట్స్ లీగల్ వీళ్ళు కమిషన్ తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్నది అమ్ముతున్నారు స్టూడెంట్స్ కి కానీ ఆల్ దే ఆర్ డూయింగ్ ఇస్ మిస్గైడింగ్ ఇఫ్ యా అంటే వాళ్ళు మోసం చేయట్లేదు మిస్గైడ్ చేస్తున్నారు మిస్గైడ్ చేసి ప్రపంచం ఇంతే అని చెప్పి ఆ ఇరవైనే చూపిస్తున్నారు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన పాయింట్ ఎగ్జాక్ట్లీ ప్రపంచం ఇంతే అని చూపిస్తున్నారు అది కానీ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా సో యూనివర్సిటీస్ ఉన్నాయి ఈ ముప్పై నాలుగు ముప్పై నలభై యూనివర్సిటీస్ ఎందుకు ఇస్తున్నారు అనేది స్టూడెంట్ క్వశ్చన్ రైట్ అండ్ మీరు అలా మీరు ఎలా చేస్తారు అంటే వైడ్ రేంజ్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇస్తారా వంద ఇస్తారా నూట యాభై ఇస్తారా ఎట్లా నేను ఇప్పుడు ఫ్లై హెడ్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేసినప్పుడు అండి నాకు ఆ యూనివర్సిటీ క్లోజర్ ఇష్యూ అయినప్పుడు ఐ స్టార్ట్ నేను ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ తిరిగాను అని చెప్పే కదా ఒక ఎక్సెల్ షీట్ స్టార్ట్ చేశాను నేను ఫస్ట్ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో రిక్వైర్మెంట్స్ ఏంటివి ఎట్ ఎట్లా అడ్మిషన్ ఇస్తారు ఏది బేస్ చేసుకున్న అడ్మిషన్ ఇస్తారని ఒక ఎక్సెల్ షీట్ స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇప్పుడు ఆ ఎక్సెల్ షీట్లో మూడు వేల ఆరు వందల యూనివర్సిటీస్ పైన ఉన్నాయి సో యా ప్లస్ యూనివర్సిటీస్ ఉన్నాయి అది మీరు నన్ను ఇన్ని సంవత్సరాల నుండి ఏం సంపాదించారంటే నేను చెప్తాను సో దాంట్లో నుండి నేను లిస్ట్ చేసి ఇవ్వడం దానివల్ల చూడడానికి చాలా హెల్ప్ అవుతుంది అన్నట్టు సో మొత్తానికి ఇలా చదువుకోవాలి నేను విదేశాల్లో అని వచ్చినప్పుడు వాళ్ళకి రైట్ ఫ్రమ్ అప్లై అప్లైయింగ్ యూనివర్సిటీస్ వాళ్ళ ప్రొఫైల్ చూసి అసెస్ చేసి రైట్ కోర్సులోకి వెళ్ళడం వాళ్ళ ఆర్థిక స్తోమతకి సంబంధించి అన్నీ సెట్ చేయడం అంటే ఇది ఇదైతే మీకు కరెక్ట్ అవుతుందని చెప్పి అని ఒక ఎనిమిది పది వాటన్నిటి యావరేజ్ తీసి మీరు బాబు ఇదిగో ఇది నీది ఈ యూనివర్సిటీకి అప్లై అని ఇస్తారు అండ్ ఆ షార్ట్ లిస్టింగ్ చేసి అప్లై చేసే అప్పుడు కూడా నేను నా మాటకు మీరు కన్విన్స్ అవ్వాలి మీ మాటకు నేను కన్విన్స్ అవ్వాలి మన ఇద్దరం ఒకే పేజీలో ఉన్నప్పుడే అప్లై చేస్తాం సో వై ఓన్లీ దాట్ యూనివర్సిటీ అది ఎక్కడ ఉంది యూనివర్సిటీ దానికి జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి వెదర్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి ట్యూషన్ ఫీ ఎట్లా ఉంటుంది సో అదే ఎందుకు అప్లై చేయాలనేది నేను స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఓన్లీ ఆఫ్టర్ హీఈస్ ఓకే విత్ దట్ దెన్ విల్ గో ఎడ్ అండ్ అప్లై ఇందులో అంతా ఆర్ అడ్వైజింగ్ పేరెంట్స్ స్టూడెంట్స్ మెయిన్గా స్టూడెంట్స్ బాగా ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ యా సో దట్ దే హ్యావ్ ది ఎంటైర్ ఓనర్షిప్ ఆఫ్ ద ప్రాసెస్ యా సో ఇప్పటివరకు ఎంతమందిని పంపించుంటారు మీరు కౌన్సిలింగ్ చేసి బట్ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ వీసాస్ వచ్చాయి ఓన్లీ ఓన్లీ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్

నాకు మీరు నాకు ఏ యూనివర్సిటీస్తో టైప్ లేదు అండ్ సరే టైప్ ఉంది అని అనుకుందాం మీరు నా దగ్గరికి వచ్చి పలానా యూనివర్సిటీస్ అప్లైమంటే ఆ యూనివర్సిటీస్ అప్లై చేస్తాను నేను అంతే బట్ అంటే అడుగుతున్నాను టైప్ ఉండడంలో తప్పేంటున్నాను మీకు ఒకవేళ ఉన్నా తప్పలేదు తప్పు లేదు నేను తప్పలేదు అంటే కాకపోతే మీ బడ్జెట్ ఇరవై లక్షలు మీ ప్రొఫైల్ బాగుంది మీ ప్రొఫైల్ బాగుంది మీకు ఒక పదిహేను లక్షలు యూనివర్సిటీ వస్తుంది లేదా ఇంకొక యూనివర్సిటీ వస్తుంది నాకు కమిషన్ ఇవ్వట్లేదు కదా ఆ యూనివర్సిటీ అని చెప్పేసి ఆ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీని మీ లిస్ట్లో యాడ్ చేయకపోవడం మిస్ గైడెన్స్ అని నేను అంటున్నా అది గైడెన్స్ అండ్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ దట్ అనేది నా పాయింట్ కొంత మిస్ గైడెన్స్ కొంత ఇగ్నోరెన్స్ కూడా ఉందంటారా అంత వాళ్ళకి తెలియని తను అంటే బికాస్ వాళ్ళకి సర్టిఫికేషన్ లేకపోవచ్చు రెండోది వేరే దేశాల్లో ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు అన్లెస్ డెఫినెట్లీ అండి ఇప్పుడు మీరు నేను ననొచ్చు నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా నేను ఒక్కరినే కౌన్సిల్ చేయడం ఎందుకు ఒక నలుగురు ఐదుగురిని కౌన్సిలర్ని ప్రిపేర్ చేయవచ్చు కదా అవును పెట్టి వాళ్ళతో కౌన్సిలింగ్ ఇప్పించవచ్చు అని కదా ఇక్కడ ఇంతకుముందు అడిగిన దానికి కూడా ఆ ఆన్సర్ కూడా దాన్ని కూడా ఆన్సర్ చేయవచ్చు ఇక్కడ ఏంటంటే వై ఓన్లీ మీ అనే దానికి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్కి ఏదో సర్టిఫికేషన్ రాసిందానికి దానికి కూడా తేడా ఉంటుందండి ఇప్పుడు ఓన్లీ సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకు కూడా ఆ నాలెడ్జ్ ఉండబోచ్చు ప్రాక్టికల్గా కొంతమంది కొంతమంది స్టూడెంట్స్ నా దగ్గరికి వస్తారు వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు ఏం చెప్తారంటే జాగ్రఫికల్గా వాళ్ళు ఇక్కడ నుండి అక్కడికి ఎంత దూరం అని తెలియదు ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ మాకు మా రిలేటివ్స్ టెక్సస్లో ఉంటారు నాకు జాబ్ అయిపోయింది అంటారు టెక్సస్ అనేది చా ఇంత పెద్ద స్టేట్ ఉంటుంది అవును సో అక్కడ ఏదో ఈ కార్నర్లో వాళ్ళ రిలేటివ్స్ ఉండి ఈ కార్నర్లో యూనివర్సిటీస్ ఉంటే ఎట్లా ఉంటుంది కరెక్ట్ అండ్ ఇంతకుముందు చెప్పినట్టు కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ తీసుకుంటే నేను ఒక కౌన్సిలర్ని ఇస్తే వాళ్ళు కౌన్సిలింగ్ ఎలా చేస్తారు ఒక నేను వాళ్ళని చాలా ట్రైన్ చేసినందుకు ఈ రేంజ్లో నా ఎక్సెలే తీసుకోండి నా ఎక్సెల్లో ఫిల్టర్ పెడతారు పలానా స్టేట్లో ఈ యూనివర్సిటీస్ అని చెప్తారు కానీ అంతకన్నా బెస్ట్ యూనివర్సిటీస్ ఉంటే ఎట్లా ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మీరు కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలనుకుంటున్నారు రైట్ కంప్యూటర్ సైన్స్ కదా ఐ మీన్ లైక్ సమ్ ఎక్స్వైజర్ కోర్స్కి వెళ్ళాలనుకుంటున్నారు నాట్ కంప్యూటర్ సైన్స్ అంటే యూవిల్ సెట్ దట్ కంప్యూటర్ సైన్స్ చాలా టఫ్ అందుకే నేను వెళ్ళ వెళ్ళొద్దు అని అనుకుంటున్నాను అంటారు మీరు కానీ అమెరికాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు నేను రెండు మ్యాస్టర్స్ చేశాను అక్కడ చెప్పాలంటే ఈజీ ఉంటుందండి ఇక్కడ మనం అక్కడ ఒక కోర్స్కి మూడు గంటలు అంటే మూడు కోర్సెస్ తీసుకుంటే వారానికి తొమ్మిది గంటలు తొమ్మిది గంటల తర్వాత మిగతా టైం అంతా ఇంకేముండదు అండ్ నేను చదివా కదా అక్కడ చాలా చదవడం చాలా చాలా ఈజీ అండ్ ఇప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్కి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే చాలా టఫ్ ఉంటుంది ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఎట్లా అనేది మీ పాయింట్ అవును చాలా వరకు అక్కడ ఓపెన్ బుక్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఏదో ప్రాజెక్ట్ ఇచ్చి చేయమంటా ఉంటారు సో పాస్ అవడం ఈజీ అయినప్పుడు మీ మీరు కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకోను అనడానికి కారణం ఏంటంటే టఫ్ ఉంటుంది నేను ఫెయిల్ అయితే కావచ్చు అనే దాని మీద మీరు యూ నాట్ సెలెక్టింగ్ దా కానీ దాన్ని సింప్లిఫై చేసి మీరు భరోసా ఇస్తారు బేసికలీ సింప్లిఫై చేయడం ఉన్న విషయం చెప్తున్నా ఉన్న విషయమే అదే బేసికల్లీ అంటే అక్కడ ఇలా ఉంటుంది కాబట్టి అంత భూతంగా ఊహించుకోవద్దు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా వెళ్ళి మీరు కొంచెం ఎఫర్ట్ ఇలా పుట్టిన చేస్తే యూ విల్ మేక్ ఇట్ అని చెప్పి చెప్తారు అట్లా చెప్తా అట్లా చెప్పినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఆ కోర్స్ తీసుకొని పాస్ అయితే మీకు జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి కదా అని సో నాకు అర్థమైంది ఏంటంటే మీరు వాళ్ళ ఎడ్యుకేషన్తో ఆగిపోకుండా తర్వాత కెరియర్ దాని గ్రోత్ ప్యాటర్న్ పాత చూసి కూడా మీరు రికమెండ్ సమ్ అదే మెయిన్ కదండి ఇప్పుడు యాక్చువల్గా చదవడం మీరు ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా సరే చదువుకొని మళ్ళీ రిటర్న్ అవుదాం అనేది హండ్రెడ్లో ఐ డోంట్ థింక్ వన్ టూ పర్సెంట్ కూడా ఉండరండి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అక్కడికి వెళ్ళి రైట్ చదువు జాబ్ కోసమే ఆ చదువుకోవడం కూడా దేనికోసం అంటే అది చదివితే తప్ప మనకు వర్క్ ఆన్ మీడియర్ ఇయర్ కాబట్టి చదువు అంతే కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇన్వెస్టింగ్ సర్టన్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ఇన్వెస్టింగ్ సర్టన్ వెల్త్ కరెక్ట్ బట్ దట్స్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఆ ఒక్క స్టెప్ కనుక మిస్ గైడ్ అయితే నాలాగైపోతుంది చాలా అంటే ఎంత మీరు ఆల్మోస్ట్ ఒక లా పట్టేస్తారు అనుకుంటాను ఐ థింక్ వెన్ యూ సీ ద స్టూడెంట్ వీళ్ళ ఆప్టిట్యూడ్ ఇక్కడ ఉంటుంది లేకపోతే ఇది అన్నారు కదా దీని బదులు ఇది బెటర్ కదా అవును అని చెప్పి అది అది ఇంపార్టెంట్ అంటాను నేను ఇప్పుడు ఒకవేళ యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత అప్లై చేయడం అదంతా కొంచెం తక్కువది అది కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని నేను అంటున్నాను చాలా మంది తక్కువ కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి బోర్డులు పెడుతుంటారు లేకపోతే ఇంతే తీసుకుంటాం మేము ఫర్ కౌన్సిలింగ్ అని చెప్పి అది చూసి కూడా పేరెంట్స్ టెంప్ట్ అవుతుంటారు బికాస్ ఆబ్వియస్లీ కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పేరెంట్స్కి అంత అవగాహన ఉండకపోవచ్చు అవును సో ఏం చేయాలి వాళ్ళంటే హౌ డూ దే మళ్ళీ వాళ్ళకి ఎలా చెప్పాలి అంటే దట్ ఎలా చెప్పాలంటే ఎగ్జాంపుల్ వాళ్ళకి నేను కొన్ని పాయింట్స్ చెప్తానండి ఐ డోంట్ నో ఇప్పుడు నేను ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత వేరే కౌన్సిలర్స్ అందరు కూడా ఈ పాయింట్స్ అన్నిటికి అడ్రస్ చేస్తారో తెలియదు బట్ అట్లీస్ట్ ఈ పాయింట్స్ చెప్పిన తర్వాత అందరూ నా దగ్గర రాలేరు అందరూ నా దగ్గర నుండి కౌన్సిలింగ్ తీసుకోలేరు అట్లీస్ట్ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నిటిని కొంచెం రీసెర్చ్ చేసి స్టూడెంట్కి చెప్తే వేరే కన్సల్టెన్సీ వాళ్ళైనా సరే రీసెర్చ్ చేసి ఇవన్నీ ఇవన్నిటికి ఆన్సర్స్ ఇస్తే అది హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను నేను నా కన్సల్టెన్సీ గురించో లేకపోతే వేరే వాటి గురించి నేను మాట్లాడట్లేదు అది స్టూడెంట్కి ఏం కావాలనేది ఒక నేను ఒక త్రీ ఫోర్ మినిట్స్ చెప్తాను యూ కెన్ లెజన్ అండ్ దెన్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎ పేరెంట్ ఆర్ ఎస్ స్టూడెంట్ షుడ్ ఆస్క్ ఆర్ ఆ ఇన్ఫర్మేషన్ కౌన్సిలర్ స్టూడెంట్స్కి ఇవ్వాలి అనేది నా పాయింట్ సో ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు మీ ప్రొఫైల్ తీసుకొని మీరు ఎక్స్వైజెడ్ కోర్స్కి వెళ్ళారు ఎక్స్వైజెడ్ కోర్స్ నుండి సమ్ ఏబీసీ కోర్స్కి వెళ్ళాలంటే ఛాన్స్ ఉందా ఉంటే అడ్మిషన్ ఛాన్సెస్ ఎంత వీసా ఛాన్సెస్ ఎంత తర్వాత ఆ కోర్స్ నుండి ఈ కోర్సు రావడానికి ప్రీడిక్విజిట్స్ ఏమైనా వస్తాయి ఎన్ని రిక్విజిట్స్ వస్తాయి ఒక ప్రిడిక్విజిట్స్కి ఎంత ఉంటుంది దానికి ఎంత ఎక్స్ట్రా టైం అవుతుంది ఎంత డబ్బులు అవుతాయి మే మేజర్ అంటే ఏంటిది కోర్ అంటే ఏంటిది కాన్సంట్రేషన్ అంటే ఏంటిది ఎలెక్టివ్ అంటే ఏంటి దాని తర్వాత సిపిటీ అంటే ఏంటిది ఓపీటీ అంటే ఏంటి హెచ్ వన్ అంటే ఏంటిది హెచ్ వన్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి హెచ్ వన్ తీసుకున్నప్పుడు లాటర్లో పిక్ అవ్వపోతే అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎట్లా అండ్ గ్రీన్ కార్డ్ రావడానికి పది సంవత్సరాలు పడుతుందట ఇప్పుడు యూఎస్లో అంతకన్నా ఎక్కువ పడుతుంది అట వై ఓన్లీ యుఎస్ఏ వేరే కంట్రీకి ఎందుకు వెళ్ళద్దు అది మీరు వన్ ఇయర్లో కంప్లీట్ చేయచ్చా సిక్స్టీన్ మంత్స్లో కంప్లీట్ చేయొచ్చా ట్వంటీ మంత్స్లో కంప్లీట్ చేయొచ్చా ట్వంటీ ఫోర్ మంత్స్ కంప్లీట్ కోర్స్ కోర్స్లో ఎట్లా తీసుకోవాలి అండ్ మీరు ఏ లొకేషన్కి వెళ్తున్నారు అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి వెదర్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి క్రైమ్ రేట్ ఎట్లా ఉంది అండ్ అమ్మాయిలకు చాలా వరకు అకామిడేషన్ ఇష్యూస్ ఉంటాయి ఎక్కడ వెళ్తే ఎక్కడ ఉండాలి అండ్ మొత్తం ట్యూషన్ ఫీ ఎంత మీది దాంట్లో ఎక్స్పెన్సెస్ ఎంత మీది వన్ అవర్కి ఎంత సంపాదిస్తారు వీక్లీ ఎంత సంపాదిస్తారు నెలకు సంవత్సరానికి రెండు సంవత్సరాలకి అంటే మీ ఎక్స్పెన్సెస్ ప్లస్ ట్యూషన్ ఫీ ఎంత మీరు ఎంత సంపాదిస్తారు సో ఇది మైనస్ అది అయితే చదువు అయిపోయే వరకు మీద ఎంత అప్పు ఉంటుంది దాని తర్వాత మీకు వర్క్ పర్మిట్ వస్తుంది సో వర్క్ పర్మిట్లో పర్ మంత్ ఎంత శాలరీ వస్తుంది మీకు అండ్ అట్లా త్రీ ఇయర్స్ వర్క్ పర్మిట్లో థర్టీ సిక్స్ మంత్స్ ఉంటుంది సో ఒక మంత్ ఇంత అవుతే థర్టీ సిక్స్ మంత్స్కి ఎంత అవుతుంది సో ఫైవ్ ఇయర్స్ తర్వాత మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది అండ్ మీరు ఏ కోర్స్ తీసుకున్నారు ఆ కోర్స్ తీసుకోవడం వల్ల వర్క్ పర్మిట్ ఎప్పుడు అప్లై చేయాలి అండ్ ఆ తీసుకున్న కోర్స్కి ఎటువంటి జాబ్స్ వస్తాయి ఎంత ముందు ట్రైనింగ్ తీసుకోవాలి ఎంత ముందు జాబ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి మార్కెటింగ్ జాబ్ రెజ్యూమ్ రెడీ చేసి మార్కెట్ మార్కెట్లో మీ రెజ్యూమ్ ఏ టైంలో మీరు ఫ్లోట్ చేయాలి తక్కువ మార్క్స్ వస్తే ఎట్లా ఫెయిల్ అయితే ఎట్లా సో ఈ అన్ని క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ కావాలి అంటే కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు వన్ షుడ్ బీ ఏబుల్ టు ఆన్సర్ ఆల్ దీస్ క్వరీస్ ఇవన్నీ మీకు తెలిసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వాలి వెళ్ళాలా వద్దా వెళ్తే ఇప్పుడు వెళ్ళాలా తర్వాత వెళ్ళాలా ఏ టైంకి వెళ్తే బెటర్ అసలు వెళ్ళడం ఆపేసి ఇక్కడే ఉందామా యూఎస్ బదులు యూకే వెళ్దామా యూకే బదులు ఆస్ట్రేలియా వెళ్దాం అనేది డిసైడ్ అయ్యేట్టు ఉండాలి మీరు సో ఇవి కాకుండా కన్సల్టెన్సీ ఏం చెప్తారంటే ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ ఫిఫ్త్ స్టెప్ ఫైవ్ స్టెప్స్ ఉన్నాయి దీనికి ఇంత ఖర్చు అవుతుంది దానికి అంత ఖర్చు అవుతుంది సో మా దగ్గర ఒక ముప్పై యూనివర్సిటీస్ ఉన్నాయి ఇవన్నీ అప్లై చేస్తే ఫ్రీ ప్రాసెసింగ్ ఫ్రీ కౌన్సిలింగ్ ఫ్రీ థింగ్ ఫ్రీ థింగ్ సో అది చెప్తున్న వాళ్ళు బట్ కౌన్సిలింగ్ అంటే ఇవంత ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు అలాగా మీకు తెలిసి నాకు తెలిసి చెప్పట్లేదండి కానీ ఒక పేరెంట్ ఆర్ స్టూడెంట్ వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థం ఎంతవరకు చెప్తున్నారు ఏంటంటే అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు తెలుసుకుని ఉంటే ఫస్ట్ అసలు ఇవన్నీ మన హక్కులు మన ఇవన్నీ పొంద పొందితే కానీ డెసిషన్ తీసుకోకూడదని ఒకటి బోధపడాలి కదా వాళ్ళు ఎగ్జాక్ట్లీ అంటున్నాను నేను అంటే ఈ రోజే ఈ రోజే డబ్బులు కడితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తాను మీకు అని అనేది కాదు ఇక్కడ మీరు కన్సల్టెన్సీకి వెళ్ళిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవాలి మీరు సో దట్స్ హౌ యూ చెక్ ఇఫ్ ఇట్స్ అ గుడ్ కన్సల్టెన్సీ ఆర్ నాట్ ఎస్ ఇన్ఫర్మేషన్ రావాలి అండ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఎంతవరకు అని ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు నా దగ్గరకు వస్తే బడ్జెట్ అనాలిసిస్ అని ఉంది ఒకటి వాళ్ళ కౌన్సిలింగ్ ఐల్ డూ దట్ సో మీ బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు మీరు బడ్జెట్ ఎంత అనుకునే దానికన్నా ఫస్ట్ ఎంత ఖర్చు అవుతుంది మీకు ప్రాసెసింగ్ వరకు ఎంత అవుతుంది వీసా వస్తే వీసా రాకపోతే ఎంతవరకు నష్టపోతారు అప్లికేషన్ ఫీ ఎట్లా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ ఫీ ఎంత ఉంటుంది జాబ్ వస్తే ఎంత అనేది అవన్నీ క్యాలిక్యులేషన్ ప్రకారం ఉంటుంది చాలా వరకు కొంత కొంత కొన్ని నేను బ్రౌచర్స్ అవి చూశానండి ఎట్లా కొన్ని వేరే కన్సల్టెన్సీస్ నుండి ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు ఇప్పుడు అది స్టాండర్డ్గా ఉండదు అంత ప్రింటెడ్ చేసి ఇది ఇది ఇంతే అని చెప్పడానికి ఉండదు ఎందుకంటే మీకు క్యాలిఫోర్నియాలో ఒకే పే ఉండదు అండ్ సమ్ నార్త్ డొకాటోలో ఒకే స్కేల్ ఉండదు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒకే ఉండదు కానీ ఆ లిస్ట్లో రాసినప్పుడు అకామిడేషన్ విషయానికి వస్తే ఒక చీపెస్ట్ సిటీ తీసుకొని అందులో అకామిడేషన్ చేస్తారు అది మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ ఆలర్స్ తోనేస్తారు కానీ డబ్బులు వచ్చేప్పుడు మాక్సిమం ఫీ వచ్చే స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారు అలా మిస్గైడ్ చేస్తారు మళ్ళీ అండ్ మళ్ళీ యూనివర్సిటీ పెట్టినప్పుడు ఇంకా యూనివర్సిటీ షార్ట్ షార్ట్ లిస్ట్ అవ్వలేదు కదా యూనివర్సిటీ షార్ట్లిస్ట్ చేయలేదు మీరు ఏ యూనివర్సిటీ అప్లేస్ ఉండో మీకు తెలియదు కదా తెలియనప్పుడు అక్కడ యూనివర్సిటీ ఫీ అని చెప్పి సమ్ తక్కువ యూనివర్సిటీ ఫీ వేస్తారు అక్కడ అది కానీ యాక్చువల్గా వచ్చినప్పుడు మునిగిపోతారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను ఆ బడ్జెట్ షీట్ చూసారనుకోండి మీరు ఇంత డబ్బులు మీ మీరు మీ క్యాలిక్యులేషన్ స్టార్ట్ అవుతుంది క్యాలిక్యులేటర్ పెట్టుకొని నేను గంటకి ఇంత సంపాదిస్తాను ఫీజు ఇంత అని చెప్పి నాకు నెలకు నేను ఫీజు కట్టుకుంటాను రిటర్న్ ఒక పదివేలు ఇండియాకి పంపిస్తాను అనే అనే సీన్ ఉంటుంది అక్కడ బట్ యాక్చువల్ సీన్ ఏంటంటే యూ షుడ్ రైట్ ఇట్ ఆన్ యువర్ ఓన్ సో నేను మీకు ఏం చెప్తానంటే ఆ బడ్జెట్ అని మీరు పెట్టి మీరు చేసుకోవాలి దీనికి ఇంత ఖర్చు అవుతుంది గో ఆన్లైన్ మీరు యూనివర్సిటీ వెళ్ళాలనుకుంటు అనుకుంటున్నారు రైట్ ఆ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ క్రెడిట్కి ఎంత ఉంటుంది ఇంటూ థర్టీ సిక్స్ క్రెడిట్స్ అది క్యాలిక్యులేట్ చేయండి ఆ అమౌంట్ అక్కడ పెట్టుకోండి అని చెప్తే అప్పుడు వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది అది ఎంత సంపాదిస్తున్నాం ఎంత ఫీజు ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఈ అండ్ ఇట్లా వేసుకున్నప్పుడు మీకు ఐడియా వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది ఇనీషియల్గా ఎంత తీసుకెళ్లాలని ఉంటుంది మీకు అక్కడ సో ఇక్కడ మెయిన్గా అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే యాక్చువల్ విచ్ విత్ స్టేట్ ఆర్ వీ టాకింగ్ అబౌట్ వెన్ దే సే ఇంత ఖర్చు అవుతుందని ఏ లో అండి ఏ లో లేకపోతే ఎలాంటి దీనిలో అవును సో అలాంటి పర్టినెంట్ క్వశ్చన్స్ అడిగి రియల్ టైం ఒక మోడల్ లా కాకుండా రియల్ సిచ్యువేషన్ ఎంతో అసెస్ చేసుకునే అంత డీప్ గా వెళ్ళాలి ఎగ్జాక్ట్లీ అది అది ఎప్పుడు ఎందుకంటే దిస్ ఇస్ రివర్సిబుల్ స్టెప్ అండి ఒకవేళ అడ్మిషన్ వచ్చి వీసా వచ్చిన తర్వాత డన్ ఇంకా అంతే వేరే యూనివర్సిటీకి వెళ్ళకూడదా వెళ్ళొచ్చు 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 కానీ అనేది దానికి అడ్మిషన్ ఉండాలి కదా అడ్మిషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాన్స్ఫర్ అవ్వచ్చు బట్ ఆ ట్రాన్స్ఫర్ అయ్యే యూనివర్సిటీ అడ్మిషన్ ఉండాలి కదా అది కాబట్టి తలకాయ నొప్పి బేసిక్గా మనం ఇలా ముక్కు పట్టుకోవడం కంటే స్ట్రైట్గా వెళ్ళడం బెటర్ అంటే మన ఆప్షన్స్ ఏంటి మన పరిస్థితులు ఏంటి రియల్ గా ఏమిటి ముందు తెలుసుకోమంటున్నా నేను ముందు మొత్తం తెలుసుకున్న తర్వాత అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయండి అది అని చెప్తున్నాను కన్సల్టెన్సీ ఏంటి ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే నేను మీకు బిల్డింగ్స్ యూనివర్సిటీ లైఫ్ స్టూడెంట్ లైఫ్ ఇట్లా చాలా వీడియోస్ ప్లే చేస్తా పెద్ద పెద్ద మ్యాగ్జిన్స్ ఉన్నాయి నా దగ్గర కూడా చూపిస్తా డబ్బులు ఘటన్ రాబాబు రేవే పంపిస్తా ఆ బిల్డింగ్స్ అవన్నీ చూపించి చేయొచ్చు అక్కడ లేము కదా మనం ఇంకా ఎందుకంటే స్టూడెంట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేదే నా నా పాయింట్ అండ్ నిజంగానే మీరు ఆ బ్రోషర్స్ కానీ ఆ వీడియోలు చూస్తేనండి రంగుల ప్రపంచం కనిపిస్తుంది తర్వాత చుక్కలు కనిపిస్తాయి అది వేరే సంగతి సరిగ్గా వెళ్ళకపోతే కనిపించినట్టే అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఆప్షన్ లేకపోతే చచ్చుకుంటే అక్కడ ఉండాల్సిందే అండి ఇంకా అదే టైం ఉండదు మనకు అండ్ లీగల్ ఇష్యూస్ వస్తాయి ఒకవేళ యూనివర్సిటీ చేంజ్ అయితే సర్వీస్ టర్మినేట్ అవ్వచ్చు లేదా అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోవచ్చు అనే భయంతో స్టూడెంట్స్ అదే యూనివర్సిటీలో ఉండడం ఇంకా తప్పదు అనుకున్నట్టు ఉండడం అట్లా ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ ఇయర్కి చేంజ్ చేంజ్ అనే ఆలోచనతోనే ఉంటారు కానీ చాలా వరకు నెక్స్ట్ ఇయర్ చేంజ్ అవ్వండి ఎందుకేమవుతుందంటే ఆల్రెడీ డబ్బులంతా కడతారు అక్కడ ఆ డబ్బులు నష్టపోతారు మళ్ళీ నెక్స్ట్ వెళ్తే ఎన్ని క్రెడిట్ ట్రాన్స్ఫర్ అవుతాయి ఎన్ని కోర్సెస్ ట్రాన్స్ఫర్ అవుతాయి అని చెప్పలేము అవును అప్పుడు ఏమనుకుంటారు ఒకళ్ళు తక్కువ క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి అనుకోండి ఆల్రెడీ సగం మునిగా ఇంకా ఏముందని చెప్పేసి ఉంటారు తప్ప అంత ఈజీ స్టెప్ కాదు ఇప్పుడు స్టూడెంట్ స్కాలర్షిప్స్ స్టూడెంట్ ఏ ఏ జాబ్స్ లీగల్ గా చేయొచ్చు ఇలాంటి వాటి మీద మీరు అంటే అడ్వైస్ ఇస్తారా ఇస్తానండి ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ ఇప్పుడు కమిషన్ బేస్డ్ చాలా తక్కువ స్కాలర్షిప్స్ ఇస్తాయి సో అన్ని వందల వేల యూనివర్సిటీస్ ఉన్నప్పుడు స్టూడెంట్ ఆర్ పేరెంట్స్ ఆర్ కౌన్సిలర్స్ అంతా ఇన్వాల్వ్ అవ్వరు నేను ఓపెన్గా చెప్తున్నాను కానీ స్టూ ఇట్స్ స్టూడెంట్ డ్యూటీ ఇట్స్ స్టూడెంట్ డ్యూ డ్యూటీ టు రీసెర్చ్ ఆన్ ద యూనివర్సిటీస్ అదే మేము ఒక పది యూనివర్సిటీస్ ఇస్తే వంద యూనివర్సిటీస్ ఇస్తే నేను మీకు ఒక వంద యూనివర్సిటీస్ ఇచ్చానండి ఈ రోజు పంపిస్తే సాయంత్రంకి వచ్చేసి ఇది ఇది అప్లై చేయమని కాదు యూ నీడ్ టు స్పెండ్ లాడ్ ఆఫ్ టైమ్ ఆన్ దట్ ఎందుకు ఇది వెబ్సైట్స్ వెబ్సైట్కి వెళ్ళి చూడాలి యూనివర్సిటీ వెబ్సైట్స్కి వెళ్ళి చూడాలి అండ్ ఈ రోజులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఆ రీసెర్చ్ చేయాలని చెప్తున్నాను వాట్ ఈస్ బెస్ట్ టైలర్ మేడ్ ఫర్ అని కస్టమ్ సొల్యూషన్ ఇస్తారు నేను నేను ఇచ్చే కన్నా నేను ఇస్తాను నాతో పాటు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను అది అండ్ యూ షుడ్ టేక్ ద కాల్ అది మీరు డిసైడ్ అవ్వాలనేది నా పాయింట్ ఐ థింక్ చాలా క్లారిటీ ఉంది బికాస్ మీరు మళ్ళీ చెప్తున్నారు ఇదే పాయింట్ పడ్డ వాళ్ళ కంటే గొప్ప ఎక్స్పీరియన్స్ ఉండదు యా మీరు ఎన్ని కోర్సులు సర్టిఫికేషన్లు తెచ్చుకున్నా మీకైనా ఎక్స్పీరియన్స్ అయితే ఎవరికి అయి ఉండదు కదా ఇది అంటే చాలా మందికి అయింది వాళ్ళు కన్సల్టెన్సీ పెట్టలేదు అని చెప్తున్నారు అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు నేను కన్సల్టెన్సీ అదే అది ఇన్ఫర్మేషన్ చేస్తాను నేను ఐఎమ్ సేయింగ్ కన్సల్టెన్సీస్ ఉన్న వాళ్ళందరికీ అయితే మీలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అయి ఉండదు లేదండి డెఫినెట్గా లేదు బట్ అగైన్ ఇందాక అడిగినట్టు దట్ పుట్స్ యూ అట్ అండ్ అడ్వాంటేజ్ దట్ మీకు అన్ని లొసుగులు లూప్ హోల్స్ తెలుసు కానీ బట్ మీరు చెప్పారు నమ్మి రావాలి అండ్ ఇంతమంది స్టూడెంట్స్ విజయవంతంగా వెళ్ళారు కాబట్టి దట్ ఈస్ యువర్ క్లెయిమ్ టు ఫేమ్ యా ఆబ్వియస్లీ కానీ మీరు నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే మొత్తం కన్సల్టెన్స్కి వదిలేదు ఏ పాయింట్ కూడా యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ మీ చేతిలోనే ఉండాలి ఐడి పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ అన్ని మీ దగ్గరే ఉండాలి యూ షుడ్ టేక్ ద కాల్ మీరు చెప్పిన యూనివర్సిటీస్ అప్లై చేసే పొజిషన్లో ఉండాలి నేను మాటల్లో చెప్పి ఇది అది అని చెప్పి చెప్పే చెప్తే మీరు నేను చెప్పిన యూనివర్సిటీస్ కాదు వెన్ యూఆర్ అప్లైయింగ్ ఫర్ దట్ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండి ఎస్ అనుకున్నప్పుడు మీరు అప్లై చేయాలి అది అది దట్ ఇస్ మెయిన్ థింగ్ ఐ థింక్ చాలా క్లియర్ గా చెప్పారు యష్ ఒక లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను బిఫోర్ బికాస్ దర్ సో మెనీ థింగ్స్ ఐ వాంట్ ఆస్క్ చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంది అసలు ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అంటే ఇంత పెద్దదా అనిపిస్తుంది ఇప్పుడు సడన్ గా టాపిక్ ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఉంటాయి కదా ఇట్స్ ర్యాంక్ ట్వంటీ ఫోర్త్ ఫార్టీ ఎయిత్ అలాంటి వాటిని పట్టించుకోవాలి అసలు స్టూడెంట్స్ బిఫోర్ దిస్ షార్ట్ లిస్ట్ అండ్ కమిటీ యూ ఆర్ వెంట కమిటీ యూ దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్రైటీరియా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేస్తున్నప్పుడు ఏ లొకేషన్లో ఉంది ర్యాంకింగ్ ఏంటి అక్రిడేషన్ ఓకే అక్రిడేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు నా యూనివర్సిటీ క్లోజ్ అయినప్పుడు అక్రిడేషన్ ఇస్ ద మెయిన్ ఇష్యూ అది చెక్ చేసుకోలేదు అసలు అక్రడేషన్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు సో అక్రడేషన్ ఏంటి ఎన్ని ఇయర్స్ అవుతుంది యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది అనేది ఇవన్నీ పాయింట్స్ ఈ పాయింట్స్తో మనం స్టార్ట్ చేయాలంటే రీసెర్చ్ అనేది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కానీ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా కానీ దానికి ఏంటి తేడా ప్రధానంగా ఒకటేదో అప్పర్ లెవెల్ లీగ్లో ఉంటుందంటారు లీగ్ వన్ టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ యూనివర్సిటీస్ ఉన్నాయండి లీగ్ వన్ టైర్ వన్ యూనివర్సిటీస్ అంటే చాలా హార్వర్డ్ స్టాన్ఫర్డ్ అటువంటి యూనివర్సిటీస్ లెవెల్ టూలో చాలా యూనివర్సిటీస్ ఉంటాయి సో పెద్ద యూనివర్సిటీస్ అప్లై చేయాలి అనుకుంటే మీ ప్రొఫైల్ ఎక్స్ట్రానరీ ఉండాలి డెఫినెట్గా ఒక వన్ టూ ఇయర్స్ ముందు నుండి స్టార్ట్ చేయాలి అట్లాంటి వాటికి లెవెల్ టూ యూనివర్సిటీస్ అయితే కొంచెం బ్యాన్ టైం ఉంటుంది మనకి రైట్ యా అండ్ లెవెల్ త్రీ అంటే చిన్న యూనివర్సిటీస్ అవి అప్లై చేయొద్దు అట్లాంటి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి అటువంటి యూనివర్సిటీస్ ఎట్లా చెక్ చేసుకోవాలనే దానికి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి హిస్టరీ అక్రిడేషన్ అవన్నీ చూడాలి మీరు లాస్ట్ క్వశ్చన్ అడగకుండా మానలేకపోతున్నాను కౌన్సిలింగ్లో భాగంగా అప్లికేషన్ ప్రాసెస్లో ఎస్ఎస్ రాయాల్సి ఉంటుంది అబౌట్ దెమ్ సెల్స్ వాళ్ళకి అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఒకటి రాయాలి అది అంత పెద్ద బ్రహ్మ పదార్థాలుగా అనిపిస్తుంది అవన్నీ మీరు గైడెన్స్ ఇస్తారా వాళ్ళే రాసుకోమంటారా హౌ డూ యూ అంటే గైడ్ దెమ్ త్రూ దిస్ హోల్ ప్రాసెస్ సి ఎస్ఓపి అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ యూనివర్సిటీకి నాకు ఎందుకు అడ్మిషన్ ఇవ్వాలి అనే దాని గురించి రాయడం అండి సో స్టూడెంట్ రాయాలి దాన్ని స్టూడెంట్ రాసి దాన్ని ఎందుకు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఏంటంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి దాంట్లో అవన్నిటిని మనం రాసి యాజ్ పార్ట్ ఆఫ్ ద అప్లికేషన్ ప్రాసెస్ వీ నీడ్ టు సబ్మిట్ దట్ అది సో దాంట్లో మేము చేస్తాం చేస్తామంటే ఒకసారి రివ్యూ చేసి బిఫోర్ బిఫోర్ అప్లయింగ్ విల్ రివ్యూ అవర్ టీమ్ విల్ రివ్యూ అండ్ దెన్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే దెన్ విల్ గో హెడ్ అండ్ అప్లై అంత ప్రాసెస్ అనమాట బట్ సచ్ఛ క్రూషియల్ పాయింట్ విద్యార్థి జీవితంలో అంటే ఈ పాయింట్ అండర్ గ్రాడ్ ఆర్ గ్రాడ్ స్కూల్ అండ్ విదేశాలకు వెళ్ళి చదువుకోవడం అనేది సో ఇక్కడ కరెక్ట్గా ఉంటే అన్ని తర్వాత అన్నీ చక్కగా అమరిపోతాయి యా అంటే ప్రోగ్రాంలో బగ్గు ఉంటే మొత్తం ప్రోగ్రాం పాడైపోతుంటది సో వెరీ వెరీ వండర్ఫుల్ యష్ మనం తప్పకుండా ఐ థింక్ ఐ వాంట్ టు టాక్ టు అగైన్ మన నెక్స్ట్ వీక్ మాట్లాడాల్సిన చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఉన్నాయి ఒకటి ఏ కంట్రీస్లో ఎడ్యుకేషన్ ఇప్పుడు యుఎస్ఏ యుఎస్ఏ అంటున్నాం మనం బట్ అదర్ కంట్రీస్తో కంపేర్ చేస్తే విచ్ యూనివర్సిటీ హౌ టు గో అండ్ హౌ టు యూనో అప్లై అండ్ ఏ స్ట్రీమ్స్కి బాగా ప్రాచుర్యం ఉంది మొదలు చాలా విషయాలు ఉన్నాయి కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్ డబ్బులు ఎంత అవుతుంది ఎలా దానికి సమకూర్చుకోవాలి అండ్ ఆల్సో అదనపు విషయాలు ఉంటాయి కదా ఎక్స్ట్రా కరికులర్ ఆక్టివిటీస్ ఆ ప్రొఫైల్ బిల్డ్ అవ్వాలి మీకైతే మీరు క్రికెట్ ఆడారు అన్ని చేశారు అందరికీ ఫస్ట్ నుంచి మరి అది బిల్డ్ చేసి దాని కేసు కూడా బిల్డ్ చేసుకుంటూ పోవాలి కదా అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా విల్ స్పీక్ అగైన్ నెక్స్ట్ వీక్ బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే థ్యాంక్ యూ అండ్ సో అది యష్ జర్నీలో భాగంగా ఎక్స్టెన్షన్స్ ఇలా వస్తున్నాయన్నమాట వచ్చేవారం మళ్ళీ చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకోబోతున్నాం ఈ సిరీస్లో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ఇంకా కూడా అమెరికా అగ్రరాజ్యం అని మీరు నమ్ముతారా అంటే బికాస్ ఇప్పుడు ఇతర దేశాల్లో చాలా చోట్ల స్టడీస్ బాగా ఎక్స్పెండ్ అవుతున్నాయి ఆర్ ఇన్వైటింగ్ నా అనాలిసిస్ ప్రకారం మీరు నన్ను అడిగితే మాత్రం ఇక్కడ ఎడ్యుకేషన్ని మీరు ఇక్కడ యూనివర్సిటీస్ని ఒక పుచ్చుకోకుండా మీరు ఫారిన్ యూనివర్సిటీస్ని అంత ప్రమోట్ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ ఫీల్డ్స్ లైక్ మీరు డబ్బుల కోసం చేస్తున్నారు నాకేదో కమిషన్స్ రావాలని మిమ్మల్ని రాంగ్ యూనివర్సిటీస్ గైడ్ చేయట్లేదు నాకు జరిగినది వేరే వాళ్ళకి జరువద్దు అనేది నా పాయింట్ నైన్టీ నైన్ పర్సెంట్ మీరు అన్నట్టు అవకాశం వచ్చిన వాళ్ళందరూ అక్కడే సెటిల్ అయ్యి కొన్నాళ్ళైనా వర్క్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అక్కడికి వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఇక్కడ రాలండి